నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వం, ఆదిపర్వంలో 67వ అధ్యాయం, దేవతలు దైత్యుల అంశావతారముల వర్ణన. వాళ్ళు ఎవరు, ఏంటి, ఎలా పుట్టారు, ఏంటి అన్నదానికి సంబంధించి జనమేజయుడు అన్నాడు, దేవతలు, దానవులు, గంధర్వులు, ఉరగాలు, రాక్షసులు, సింహ వ్యాఘ్ర మృగాలు, పన్నగాలు, పక్షులు మొదలైన అన్ని ప్రాణుల్లో పుట్టుకుని వారి కర్మలను, మనుషులలో మహాత్ముల జన్మలను యథార్థంగా అనుపూర్విగా వినాలనుకుంటున్నాడని చెప్పేసి వైశంపాయన్ని కోరన్నాడు. అంటే ఇప్పుడు ఏవైతే చెప్పున్నామో మన ప్రాణులన్నింటినీ కూడా, వాటి పనులేంటి, మనుషులలో గొప్ప వాళ్ళు ఎవరు, జన్మలకు సంబంధించి కర్మఫలాలు ఎలా ఏంటి మొత్తం వినాలనుకుంటున్నాను. అప్పుడు వైశంపాయన్ ఇలా చెప్తున్నాడు, రాజా, మానవులలో పుట్టిన దేవతలను గురించి, దానవుల గురించి ముందుగా చెప్తాను. విప్రచిత్తి అని ఒకనొక ప్రఖ్యాతమైన దానవరాజు ఉండేవాడు. అతడు మానవులలో జరాసంధునిగా జన్మించి ప్రసిద్ధి పొందాడు. సో విప్రచిత్తి అని ఒక ప్రఖ్యాతమైనటువంటి రాక్షసరాజు, అతడు జరాసంధుడిగా పుట్టాడు. ఇక దితి కుమారుడైన హిరణ్యకశిపుడు మానవులలో శిశుపాలుడిగా జన్మించాడు. శిశుపాలుడేంటి, కృష్ణుడికి సంబంధించి ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటాడు, 100 తప్పులు చేస్తే పీకతీగా అవతల పడింది కదా. సో ఆ శిశుపాలుడు ఎవరాడు ఇంతకుముందు, హిరణ్యకశిపుడు. ప్రహరాదుని తమ్ముడు సంహరాదుడు బాహ్యక శ్రేష్ఠుడైన శల్యునిగా జన్మించాడు. శల్య సారథ్యం అంటాం. శల్యుడు అంటే ఎవరు, ఇక్కడ మాద్రి యొక్క అన్న. మాద్రి ఎవరు, ఇక్కడ నకుల సహదేవుడి యొక్క అమ్మ. సో అతను గతంలో ప్రహరాదుని యొక్క తమ్ముడు సంహరాదుడు, అతడు శల్యుడిగా జన్మించాడు. ప్రహరాదుని యొక్క మరొక తమ్ముడు తేజస్వి అయిన అనుహ్రదుడు దృష్టకేతువుగా జన్మించున్నాడు, దృష్టకేతు అనే రాజుగా. ఇక దితి కుమారుడే ప్రసిద్ధుడైన శిబి ఈ భూమిపై ద్రుముడు అనే రాజుగా ఖ్యాతి చెందాడు. అపర శ్రేష్ఠుడైన భాష్కరుడు భగదత్తుడనే రాజుగా జన్మించాడు. అయశిరుడు, అశ్వశిరుడు, పరాక్రమవంతుడైన అయశంకువు, గగనమూర్ధుడు, వేగవంతుడు అనే 5 మహాసురులు కేకయ దేశంలో మహారాజులుగా జన్మించారు. కేతుమంతుడనే మహాసురుడు అమితోదుష్యుడనే మహారాజుగా జన్మించి క్రూర కర్మలు చేసేవాడు. స్వర్భానువుగా ప్రసిద్ధినందున మహాసురుడు ఉగ్రకర్ముడైన ఉగ్రసేనునిగా జన్మించాడు. అశ్వుడనే పేరుగల మహాసురుడు మహాబలవంతుడు, ఓటమి లేనివాడు అయిన అశోకునిగా జన్మించాడు. అతని తమ్ముడైన అశ్వపతి హార్దికుడనే రాజుగా జన్మించాడు. అశోకుడు అంటే మనం అనుకున్న అశోకుడు కాదండి. ఓకే, ఇక వృషపరుడనే మహాసురుడు భూమిపై దీర్ఘప్రజ్ఞుడనే రాజుగా జన్మించాడు. వృషపర్వుని తమ్ముడైన అజకుడు భూమిపై సాల్వునిగా జన్మించాడు. అశ్వగ్రీవుడైన రాక్షసుడు రోచమానుడైన రాజుగా జన్మించాడు. కీర్తిమంతుడైన సూక్ష్ముడు బృహద్రథునిగా జన్మించాడు. తుహుండుడనే రాక్షసుడు సేనాబిందుడనే రాజుగా జన్మించాడు. అసురులలో బలాధికుడైన ఇషుపాదుడు భూమిపై పరాక్రమవంతుడైన నగ్నజిత్తు అనే రాజుగా జన్మించాడు. ఏకచక్రుడైన మహాసురుడు ప్రతిబింజుడైన రాజుగా జన్మించాడు. చిత్రయోధుడైన విరూపాక్షుడైన రాక్షసుడు చిత్రధర్ముడైన రాజుగా జన్మించాడు. శత్రుంజయుడైన హరుడనే దానవోత్తముడు సుబాహు అనే రాజుగా జన్మించాడు. శత్రువిమర్ధనుడు తేజవంతుడైన అహరుడనే రాక్షసుడు బాహ్లికుడనే రాజుగా జన్మించాడు. చంద్రముఖుడైన నిచంద్రుడనే రాక్షసుడు ముంజకేశుడనే రాజుగా జన్మించాడు. యుద్ధంలో ఓటమి ఎరుగుని మహాబుద్ధిమంతుడైన నికుంభుడు దేవాధిపునిగా జన్మించాడు. దితికుమారులలో మహాసూర్యుడైన శంభుడు, క్షమించాలి, దితికుమారులలో మహాసూర్యుడైన శరభుడు రాజశ్యైన పౌరువునిగా జన్మించాడు. రాజా, మహాబలవంతుడు మహాసురుడైన కుపటుడు సుపార్షుడనే రాజుగా జన్మించాడు. మహాసురుడైన క్రదుడు మేరు పర్వతంలో ప్రకాశించే పార్వతీయుడనే రాజశ్యగా జన్మించాడు. అసురులలో 2వ శరభుడు బాహ్లిక వంశంలో ప్రహ్లాదుడనే రాజుగా జన్మించాడు. చంద్రుడితో సమానంగా ప్రకాశించే చంద్రుడనే దైత్యుడు కాంబోజ దేశాలకు రాజైన చంద్రవర్మగా జన్మించాడు. దానవ శ్రేష్ఠుడైన అర్కుడు ఋషికుడనే రాజుగా పుట్టాడు. గవిష్ఠుడనే మహాసురుడు ధ్రుమసేనుడనే రాజుగా జన్మించాడు. మయూరుడనే రాక్షసుడు విష్ణుడనే రాజుగా పుట్టాడు. సుపర్ణుడనే రాక్షసుడు కాలకీర్తిగా భూమిపై పుట్టాడు. చంద్రహంతనే రాక్షసుడు సునకుడనే రాజర్షిగా జన్మించాడు.
చంద్ర వినాశకునుగా ప్రసిద్ధి చెందిన దైత్యుడు జానకి అని ప్రసిద్ధి పొందిన రాజుగా జన్మించాడు. దీర్ఘచిహ్వుడనే దానవ శ్రేష్ఠుడు కాశీరాజుగా జన్మించాడు. సింహిక అనే రాక్షసి సూర్యచంద్రుడిని హింసించే గ్రహాన్ని కన్నది. అతడు క్రాతుడనే రాజుగా జన్మించాడు. ధనాయువు యొక్క నలుగురు పుత్రులలో జ్యేష్ఠుడైన విక్షరుడనే రాక్షసుడు తేజస్వి అయిన వసుమిత్రుడనే రాజుగా జన్మించాడు. నరాధిప, విక్షరుని రెండవ తమ్ముడు బలుడనే మహాసురుడు పాండ్య దేశానికి ప్రఖ్యాతి చెందిన రాజుగా జన్మించాడు. విక్షరుని మూడవ సోదరుడు బలవంతుడైన వీరుడనే అసురోత్తముడు పౌండ్రక మాత్సకుడనే రాజుగా జన్మించాడు. వృత్తాసురుడని ప్రసిద్ధి పొందిన దానవ శ్రేష్ఠుడు మణిమంతుడనే రాజర్షిగా జన్మించాడు. క్రోధహంత అనే అసురుని చిన్న తమ్ముడు ఈ భూమిపై దండుడనే రాజుగా జన్మించాడు. క్రోధవర్ధనుడనే మరొక దైత్యుడు దండధరుడనే రాజుగా జన్మించాడు. కాలేయుడనే రాక్షసుని కలిగిన యనమండుగురు కొడుకులు ఈ భూమిపై సింహ విక్రములైన రాజులుగా జన్మించారు. కాలేయుని కొడుకులలో పెద్దవాడు మగధ రాజైన జయత్సేనునిగా జన్మించాడు. వారిలో రెండో వాడు ఇంద్ర సమానుడు. అతడు అపరాజితుడనే రాజుగా జన్మించాడు. మహాతేజస్వి, మహామాయకుడు, మహాశూరుడు అయిన మూడవ వాడు భూమిపై భీమ పరాక్రముడైన నిషాద రాజుగా జన్మించాడు. వారిలో నాలుగవ వాడు శ్రేణిమంతుడైన రాజుగా జన్మించాడు. మహోజస్సునుగా ప్రసిద్ధి చెందిన ఐదవ కుమారుడు ఈ భూమిపై శత్రువును పీడించే మహోజునిగా జన్మించున్నాడు. సో యాస్త్రిగా పుట్టాడు అనమాట ఇతను. ఇక కాలేయులలో ఆరవ వాడు ఈ భూమిపై అభీరుడను రాజర్షి శ్రేష్ఠునిగా విఖ్యాతుడయ్యాడు. కాలేయులలో ఏడవ వాడు సముద్రసేనుడనే రాజుగా పుట్టి ధర్మార్థాల తత్వాన్ని తెలిసిన వాడిగా ప్రసిద్ధి చెందాడు. కాలేయులలో ఎనిమిదవ వాడైన బృహత్తు అనేవాడు సర్వభూతాల హితాన్ని కోరే ధర్మాత్ముడైన రాజుగా జన్మించాడు. దానవులలో మహాబలుడైన కుక్షి మేరు పర్వంతో సమానంగా ప్రకాశించే పార్వతీయుడనే రాజుగా ఖ్యాతి చెందాడు. క్రతనుడనే మహాసురుడు సూర్యాక్షుడనే మహారాజుగా జన్మించాడు. అసురులలో గొప్పవాడైన సూర్యుడనేవాడు రాజులందరిలో శ్రేష్ఠుడైన దర్దుడనే బాహ్లిక రాజుగా జన్మించాడు. రాజా, క్రోధవశువులనే రాక్షసుగను ఈ భూమిపై వీరులైన రాజులుగా జన్మించారు. మద్రకుడు, కర్ణవేష్టుడు, సిద్ధార్థుడు, కీటకుడు, సువీరుడు, సుబాహువు, మహావీరుడగు బాహ్లికుడు, క్రతుడు, విచిత్రుడు, శరతుడు, శ్రీమంతుడగు నీలుడు, చీరవాసుడు, కౌరవుడు, భూమిపాలుడు, దంతభక్తుడు, దానవుడు, దుర్జయుడు, నృపశ్రేష్ఠుడగు రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, భూరితేజుడు, ఏకలవ్యుడు, సుమిత్రుడు, వాటదానుడు, గోముఖుడు, కారుషిక రాజులు, క్షేమధూర్తి, శృతాయువు, ఉద్వహుడు, భృత్సేనుడు, క్షేముడు, ఉగ్రతీర్థుడు, కళింగరాజైన కుహురుడు, బుద్ధిమంతుడని ఈశ్వరుడని ఈ రాజులందరూ క్రోధవశులనే రాక్షస గణంలోని వారే. ఈ రాజులందరూ క్రోధవశులనే రాక్షస గణం వల్ల ఈ భూమిపై పుట్టినవారే. వీరందరూ కీర్తి, సౌభాగ్యం, బలం కలవారు. దానవులలో మహాబలుడైనటువంటి కాలనేమి ఉగ్రసేనుని యొక్క కొడుకు. బలవంతుడైన కంసునిగా జన్మించున్నాడు. దేవేంద్రునితో సమానమైన తేజస్సు గల దేవకుడైనవాడు ఈ భూమిపై గంధర్వరాజుగా జన్మించాడు. భారత, గొప్ప కీర్తి గల దేవర్షి అయిన బృహస్పతి అంశతో అయోనిజుడు, భరద్వాజ నందనుడు అయిన ద్రోణుడు జన్మించాడు. రాజా, ఆ ద్రోణుడు ధనుర్ధరులలో ఉత్తముడు, సర్వశాస్త్రాలు తెలిసినవాడు, మహాకీర్తిమంతుడు, గొప్ప తేజస్సు కలవాడు. వేదంలోనూ ధనుర్వేదంలోనూ నిష్ణాతుడు, చిత్రకర్మలు చేసే వరిష్ఠుడు, తన కుల మర్యాదలను పాటిస్తూ వర్ధిల్ల చేసిన వాడు ఎవరు? ఈ ద్రోణుడు. మహాదేవుడైన శివుడు, యముడు కామక్రోధల కలగలిసి ఒకటి అంశతో అశ్వత్థామ ఈ భూమిపై పుట్టాడు. అతడు మహాబలవంతుడు, శత్రుపక్షాలకు భయంకరుడు, వీరుడు, పద్మపత్రాల వంటి విశాలమైన కన్నులు కలవాడు. మొన్న కలికి సినిమాను చూపించాడు, అశ్వత్థామ కన్నా కర్ణుడు పవర్ఫుల్ అండి. అది రాంగ్ అండి, కర్ణుడి కన్నా అశ్వత్థామే పవర్ఫుల్ అన్నమాట. ఇక వశిష్ఠ మహర్షి శాపం చేత ఇంద్రుని ఆదేశం వల్ల అష్టవశువులు గంగా గర్భంలో శాంతను మహారాజుకు పుత్రులుగా జన్మించున్నారు. వారిలో చిన్నవాడు భీష్ముడు. అతడు కురువంశీయులందరికీ అభయం ఇచ్చినవాడు, బుద్ధిమంతుడు, వేదవేత్త, మాట నేర్పరి,
శత్రుపక్షులను నాశనం చేయగలవాడు. సర్వాస్త పండితులలో శ్రేష్ఠుడు తేజస్వైన భీష్ముడు, భృగువంశీయుడు జమదగ్ని కుమారుడైన పరశురామునితో యుద్ధం చేసిన మహావీరుడు, రాజా మిక్కిలి పౌరుషకల బ్రహ్మర్షి అయిన కృపుడు రుద్రగణాల అంశతో జన్మించడని తెలుసుకో, మహారథుడు శత్రుమర్ధనుడు అయిన శకుని ద్వాపర అంశతో జన్మించడని గ్రహించు. శకుని కూడా చాలా పవర్ఫుల్ అండి యుద్ధంలో. వాయుదేవతల అంశతో సత్యసంధుడు శత్రుమర్ధనుడు అయిన సాత్యకి వృష్ణి కులంలో జన్మించున్నాడు, అంటే యాదవుల దగ్గర పుట్టినవాడు. రాజా మరుద్గణాల అంశతో శస్త్రధారులను శ్రేష్ఠుడైన రాజర్షి ద్రుపదుడు జన్మించున్నాడు. మరుద్గణాల నుండి అసమాన కర్మనిష్ఠుడు క్షత్రియ శ్రేష్ఠుడైన కృతవర్మ జన్మించాడు. శత్రుమర్ధనుడు శత్రు రాజ్యాలకు ఉడుకెక్కించేవాడు అయిన విరాటరాజు కూడా మరుద్గణాల అంశతోనే జన్మించున్నాడు. అరిష్ట కుమారుడైన హంసుడు అయిన గంధర్వరాజు కురువంశ ప్రవర్ధకుడు కృష్ణ ద్వైపాయనుని కుమారుడైన ధృతరాష్ట్రునిగా జన్మించున్నాడు. సో ధృతరాష్ట్రుడు ఎవరు? పూర్వకాలంలో అరిష్ట కుమారుడైన హంసుడు అని గంధర్వరాజు కురువంశ ప్రవర్ధకుడు అయినటువంటి ఇదిగో ధృతరాష్ట్రునిగా జన్మించున్నాడు. దీర్ఘబాహువు మహాతేజస్వి ప్రజ్ఞాచక్షువు, అంటే ప్రజ్ఞాచక్షువు అంటే అంధుడు కానీ అతనికి అన్ని ఐడియా ఉంటాయి అన్నట్టు. అయినా ఆ రాజు మాతృదోషం వల్ల ఋషికోపం వల్ల అంధునిగా జన్మించాడు. సో మాతృదోషం వల్ల ఋషికోపం వల్ల అంధునిగా, వాళ్ళ అమ్మ ఈ వెళ్ళినప్పుడు ఏమైంది, వ్యాసుని దగ్గర సంభవ సమయంలో భయపడిపోయి కళ్ళు మూసుకునిద్ది అనమాట. సో దానివల్ల ఇతను గుడ్డుడిగా పుట్టున్నాడు, అంధుడిగా పుట్టున్నాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. పాండురాజుగా ఖ్యాతి పొందిన అతని తమ్ముడు మరుద్గణాల అంశతోనే పుట్టున్నాడు. అతను మహాశక్తిశాలి, మహాబలుడు, సత్యం పట్ల ధర్మం పట్ల దీక్ష కలవాడు, అత్రి మహర్షి కుమారుడు, పుత్రవంతులలో శ్రేష్ఠుడైన ధర్ముని యొక్క అంశతో విదురుడు జన్మించున్నాడు. సో పాండురాజుగా ఖ్యాతి పొందిన అతని తమ్ముడు మరుద్గణాల అంశతో పుట్టున్నాడు. ఇక ధర్ముని యొక్క అంశతో విదురుడు జన్మించున్నాడు. దుర్బుద్ధి దుర్మతి కురువంశీ అపకీర్తి కారకుడిని దుర్యోధనుడు కలి యొక్క అంశతో జన్మించినాడు. సో ఈ కలి యొక్క అంశే ఈ దుర్యోధనుడు. భూమండలాన్ని అంతా హింసించిన దుర్యోధనుడి వల్ల లోకానికి అంతటికి కలిపురుషుడు ద్వేషింపదగిన వాడయ్యాడు. సో రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.